శ్రీమన్ శ్రీమన్మహాగణాధిపతయ సదా నింబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం ప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురు సాయినాథం సాయినాథపరబ్రహ్మణి నమ సాయి జ్యోతిషవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముఖ్యంగా మీరు చేయవలసినల్లా ఇప్పుడు రాబోతున్న దేవీ నవరాత్రులకు సంబంధించిన అంశాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆర్థికంగానో కుటుంబ పరంగానో విద్య పరంగానో ఉద్యోగపరంగానో ప్రతి ఒక్కటి మీ జీవితానికి సంబంధించి ఎన్నుకున్న అంశాలలో గొప్ప స్థాయిలో స్థిరపడాలని కోరుకుంటూ ఉంటారు కొందరికి సకాలంలో వివాహం కాలేదని బాధపడతారు కొందరికి వివాహం తర్వాత అన్ సంతానం కోసం సకాలంలో కలగలేదని బాధపడుతుంటారు కొందరు అన్యోన్య దాంపత్యం కోసం కొందరు ఉద్యోగం కోసం ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మనం ఎప్పుడైతే దేవీ నవరాత్రులను సక్రమంగా తొమ్మిది రోజులు నియమనిష్టలతో గనక అమ్మవారిని ఆరాధించగలిగితే మీరు కోరుకున్న ప్రతిదీ కూడా ఆ తల్లి ఆశీస్సులతో సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి సంబంధించి మనం ఆరాధించే వాటిల్లో ప్రధానంగా మనం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏమేం కావాలి విద్య ఉద్యోగము కళ్యాణము మళ్ళా అన్యోన్య దాంపత్యము అన్యోన్య దాంపత్యం వల్ల సత్సంతానము మంచి గృహము మంచి ఫైనాన్షియల్ సపోర్టు ఇవన్నీ ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఉంటారు కానీ కొందరు జీవితాల్లో మాత్రమే ఇవి ఉంటుంటాయి కొందరు జీవితాల్లో రాలేదనో లేకపోతే ప్రయత్నం చేస్తున్నా ఇంకా కలగలేదనో బాధపడుతూ ఉంటూ ఉంటారనమాట అటువంటి సందర్భంలో అమ్మవారిని నియమనిష్టలతోటి ఈ యొక్క ద నవరాత్రులు గనక ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి అమ్మవారి వైభవంతో అమ్మవారు అష్టైశ్వర్యాలను కలిగిస్తుందనేది ప్రతీతి ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఈ యొక్క దేవీ నవరాత్రులకు సంబంధించిన సమయంలో ప్రతినిత్యము తెల్లవారుజామునే లేచి బ్రాహ్మ ముహూర్త సమయంలో చేసేదానికి ఒక విశిష్టత ఉందన్నమాట బ్రహ్మ ముహూర్త కాలం అనేది ఎందుకు వచ్చింది ఆ సమయంలో బ్రహ్మ ప్రతి ఒక్కరి జీవితాన్ని నిర్ణయించి రాసే కాలం అనమాట ఆ కాలంలో మనం ఏ సత్సంకల్పంతో అయితే అది పూజ చేస్తామో లేకపోతే మనం ఏ పని అయితే కావాలనుకుని భగవంతుని ఆరాధిస్తామో ఆ పనులన్నీ తదాస్తు దేవతల ఆశీర్వాద బలంతో అశ్విని దేవతల ఆశీర్వాద బలంతో సకాలంలో మనం అది పొందడం అనేది జరుగుతుంది అందుకనే బ్రాహ్మీ ముహూర్త సమయంలో కనుక చదువుకునే విద్యార్థులు మాత్రమే ఉన్నతమైన ర్యాంకులు సాధించిన వాళ్ళల్లో మొట్టమొదటిగా ఉంటూ ఉంటారు లేదా ఎర్లీ మార్నింగ్ చేసే ఏ పనైనా సరే మీ జీవితానికి సంబంధించి సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ప్రాతకాలం బ్రహ్మ ముహూర్త సమయంలో కనుక ఎవరైతే ఆచరిస్తారో ప్రారంభిస్తారో భగవన్నామ సంకీర్తన చేసి గనక ఆ తర్వాత ప్రారంభించినట్లయితే వాళ్ళు ఎంచుకున్న రంగాలలో అగ్రగామిగా ఉండడానికి ఎన్నో రకాల అవకాశాలు దారి చూపుతాయి కాబట్టి ఇక్కడ మనం ఏది సాధించాలన్నా భగవంతుని అనుగ్రహం కూడా ఎంతో అవసరం మన కృషితో పాటు భగవంతుని అనుగ్రహం తోడైనప్పుడే ఉన్నతమైన సక్సెస్ఫుల్ లైఫ్ని పొందడానికి అవకాశం ఉంటుంది మీరు చేయవలసిందల్లా ప్రాతకాలమున అంటే బ్రహ్మముహూర్త సమయాన్ని లేచి స్నానమాచరించి పూజా ద్రవ్యాలు అమ్మవారి పూజకి ఏదైతే కావాలనో అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి తదుపరి ఈ యొక్క పూజా కార్యక్రమాలను సంప్రోక్షణ చేసుకోవాలి శుద్ధి అంటే మనం ఏదైతే పవిత్రంగా భావించి చేస్తున్నామో ఆ కూర్చునే స్థలం కూడా పవిత్రంగా భావించాలి కాబట్టి మనం పూజా ద్రవ్యాలకు సంబంధించి ఒక పసుపు నీటిని తీసుకొని పూజా ద్రవ్యాల మీద మన మీద ఆ గృహం నిండా సంప్రోక్షణ జరుపుకొని ఆ తర్వాత పూజా కార్యక్రమాలను ప్రారంభించుకోవాలి ప్రారంభించే ముందు ఎప్పుడైతే మనం ఈ యొక్క శుద్ధోదక స్నానం అంటారు గణపతిని భగవంతుణ్ణి ఆరాధించే సందర్భంలో మనం ఎలా అయితే స్నానం ఆచరిస్తామో పసుపుతో గణపతిని చేసి గణపతిని కూడా ఈ యొక్క పసుపు నీటితో కొద్దిగా చల్లి శుద్ధోదక స్నానం నపయామి అని చెప్పి అక్షింతలు స్వామివారి పాదాల వద్ద సమర్పించి అప్పుడు అమ్మవారి పూజను ప్రారంభించాలి ఈ ప్రారంభించే అంశంలో మీరు ఒక విషయాన్ని గమనించాలన్నమాట గురువుగారు ఇంతమంది దేవతలు ఉన్నారు కదా ఏ దేవతను మనం ఆరాధించాలి ఏ సమయంలో ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మీకు సందేహం కలగవచ్చు అటువంటి వారందరికీ కూడా చక్కని పరిష్కారాన్ని ఆ వివరణను తెలియజేస్తాను ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరికి అంటే బ్రాహ్మీ ముహూర్త సమయంలో మొట్టమొదట మనం ఆచరించాల్సింది గణపతిని ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆ తర్వాత సరస్వతి మాతను ఆ తర్వాత దుర్గామాతను ఇలా మనం ఆచరిస్తూ వెళ్ళాలి కానీ ప్రతి మూడు రోజులకి ఒక్కొక్క అమ్మవారిని మనం అనుష్ఠానంగా తీసుకొని ఆరాధన చేయడం ఉత్తమం అలా వీలుకాని సందర్భంలో ప్రతినిత్యము ఎవరైతే లలితా సహస్రనామ పారాయణ మరియు ఖడ్గమాల పారాయణ చేస్తారో వారి కుటుంబంలో అష్టైశ్వర్యాలకు ఇహపర సౌఖ్యాలకు తావుండదు లోటుండదు అనేది శాస్త్రవచనం దేవి భాగవతంలో ఇవన్నీ సంపూర్ణంగా తెలియజేయబడ్డాయి కాబట్టి లలితా సహస్రనామం అనేది పూర్తిగా చదవలేని వాళ్ళు ఓం ఐం హ్రీం శ్రీం లలితాదేవ్యై నమ మంత్రం మరొకసారి ఓం ఐం హ్రీం శ్రీం లలితాదేవ్యై నమ అని చదువుకొని దీన్ని నూట ఎనిమిది సార్లు పఠించి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని ఒకరోజు పులిహోర ఒకరోజు దద్దోజనము ఒకరోజు పరమాన్నము ఒకరోజు పొంగలి మరొక రోజు పప్పొంగలి ఇలా అమ్మవారికి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తూ అమ్మవారిని ఆరాధిస్తారో వారికి ఆ తల్లి కటాక్షం అనేది సకాలంలో లభిస్తుంది ముఖ్యంగా ఎప్పుడైతే లలితా సహస్రనామ పారాయణ చేస్తారో తర్వాత లేదా లలితా సహస్రనామ పారాయణ చేయని వాళ్ళు ఇలా ఓం ఐం హ్రీం శ్రీం లలితాదేవి నమ అని చదువుకుంటారో తర్వాత కడ్గమాలా స్తోత్రం కంపల్సరీ తప్పనిసరిగా ఆచరించాలి ఎప్పుడైతే ఖడ్గమాలను మీరు ఉపాసిస్తారో ఆ తల్లి అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది ఎందుకంటే మనం ఏదైనా ఒక కార్యాన్ని పూర్తి చేసినప్పుడు మనం చివరి వరకు ఒక పరీక్ష రాస్తున్నాం అనుకోండి చివరి వరకు చదివి ఎగ్జామ్స్ రాయకపోతే ఉపయోగమైంది మనకి ఎంత వచ్చినా కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత దాని ద్వారా తెలుసుకున్న మార్కులను బట్టి మనం ఎలా అయితే సక్సెస్ అయ్యామని తెలుస్తుందో లలితా సహస్రనామ పారాయణ చేసిన తర్వాత కడ్గమాల చదివినప్పుడు ఆ తల్లి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది లలితా సహస్రనామం చదివిన తర్వాత ఖడ్గమాలను చదివేటప్పుడు మీరు ఒక శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓం హ్రీంకారాసనగర్భితానసికాం సౌం క్లీం కలాంబ్రిభతి సౌవర్ణాంభరదారిణీం వరుసధావు తాం త్రీనేత్రోజ్వలం వందే పుస్తక పాశమంకుశధరాం స్పగ్భూషితమం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం అని ఇంతవరకు చదువుకున్నా కూడా సరిపోతుంది ఖడ్గమాలను పూర్తిగా అయినా చదవండి లేదా ఈ యొక్క శ్లోక రూపంలో అయినా అమ్మవారిని ఆరాధించవచ్చు లలితా సహసనామంలో ఇందాక మీకు ఓం ఐం హ్రీం శ్రీం లలితాదేవి అయి నమ అని చదువుకోమన్నాను మీకు సందేహం కలగచ్చు గురువుగారు అందరూ లలితా సహసనామం చేస్తే చాలా మంచిదని మీరు ఇందాక చెప్పారు మరలా ఇప్పుడు ఇలా చదువుకున్నా కూడా సరిపోతుందని అంటున్నారు కదా ఇది దానికి ఎలా సరిపోతుంది ఎలా స సరి సమానం అవుతుంది అనేది మీకు సందేహం కలగవచ్చు మీకు పూర్తిగా వివరిస్తాను ఐమ్ అనే శబ్దానికి సరస్వతీదేవికి సంబంధించిన బీజాక్షర మంత్రం ఎప్పుడైతే మనం ఐమ్ అని చదువుతామో సరస్వతీదేవిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అవన్నీ ఒక్క బీజాక్షర మంత్రం ఆ తల్లికి సమానమైన ఐమ్ అనే శబ్దాన్ని చదవడం వల్ల లభిస్తుంది అంటే జ్ఞానంతో కూడిన విద్య ఎవరితో అయినా మర్యాదగా ప్రవర్తించడము గౌరవంగా నడుచుకోవడము ఇలాంటివన్నీ అలవడతాయి అన్నమాట అదేవిధంగా హ్రీంకార శబ్దం అంటే దుర్గాదేవికి సంబంధించింది ఈ యొక్క శబ్దాన్ని పఠించడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు కనుక ఉన్నట్లయితే కుటుంబ కలతలు తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలతో వృద్ధిల్లొచ్చు కుటుంబంలో ఎటువంటి గొడవలు లేని ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి దుర్గాదేవికి సంబంధించిన హ్రీం అనే శబ్దం వర్తిస్తుంది అదేవిధంగా మనం కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడానికి మరియు ఎంత జ్ఞానంతో కూడిన విద్య ఉన్నా మనం ఏది పని చేయాలన్నా ఏది నడవాలన్నా కూడా డబ్బుతోనే జరుగుతుంది ఆ డబ్బు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని అంటే శ్రీం అనే బీజాక్షర మంత్రాన్ని పఠించాలి అందుకనే నేను మీకు చెప్పిన మంత్రంలో ఓం ఐం హ్రీం శ్రీం లలితాదేవ్యై నమ అని చదవమన్నాను లేదా శ్రీమాత్రే నమ అని ఇలా ఎవరైతే ప్రతినిత్యమో పఠిస్తారో వారికి లలితాదేవి ఆశీస్సులతో ఈ యొక్క నవరాత్రులు ఆచరించిన ఫలితంగా ఏ స్త్రీ అయితే సౌభాగ్యాన్ని కోరుకుంటూ ఆచరిస్తుందో ఆ స్త్రీకి పంచమాంగళ్యాలు ఎప్పటికీ ఉంటాయి అనేది శాస్త్రవచనం పంచమాంగళ్యాలు అంటే ఏంటి గురువు గారని మీకు సందేహం కలవచ్చు పంచమాంగల్యాలు అంటే స్త్రీ కళ్యాణమైన తర్వాత మొత్తైదువుగా సకల సౌభాగ్యాలను పొందాలి అంటే ఈ ఐదింటిని ఎప్పుడూ విడవరాదు వాటినే పంచమాంగళ్యాలు అంటారు ఒకటి నుదుటిన ధరించే పొట్టు రెండవది మెళ్ళో ధరించే తాలి ఆ తర్వాత కాలికి ధరించే కాలి మెట్టు తర్వాత చేతికి ధరించే గాజులు తల్లో పెట్టుకునే పూలు ఈ ఐదింటిని పంచమాంగళ్యాలు అంటారు ఏ స్త్రీ అయితే సౌభాగ్యాన్ని కోరుకుంటూ ఈ ఐదింటిని ఎప్పుడూ విడనాడకుండా ఉంటుందో ఆ స్త్రీకి లలితాదేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు సంప్రాప్తిస్తాయి ఏ స్త్రీ అయితే లలితాదేవి ఆరాధన ఈ దేవీ నవరాత్రుల్లో ఆచరిస్తారో కడ్గమాల సహితంగా వారికి ప్రాప్తులు కలుగుతాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎదగాలనే కోరిక ఉండొచ్చు కానీ దాన్ని నెరవేరాలంటే యత్నకారి అయిన సిద్ధిహి అంటారు అంటే ప్రయత్నం చేయకుండా ఏది ఫలితం రాదు కాబట్టి భగవంతుణ్ణి ఆరాధించేందుకు ప్రాతకాలంలో ప్రతినిత్యము ఆరాధించండి వీళ్ళు కాని వాళ్ళు సంధ్యా సమయంలో ఆచరించినా కూడా ఆ తల్లి సంపూర్ణమైన ఫలితాలు ఇస్తుంది సంధ్యా సమయం అంటే సాయంకాలం మనం దీపం వెలిగించే సమయం అనమాట అంటే సూర్యాస్తమయ సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతిపరాయణే దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే అని మంత్రంతో మనం ప్రారంభించి సంధ్యా దీప పూజ ప్రారంభించాలి అలా ఎవరైతే ఆచరిస్తారో ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చేసిన పూజా ఫలితంగా మీరు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఎక్కడా ఇబ్బందులు లేని ఆనందకరమైన జీవితాన్ని సుఖ సంతోషాలతో సకల సిరి సంపదలతో వర్ధిల్లుతారనేది శాస్త్రవచనం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అమ్మవారిని ఉపాసించండి ఆ తల్లి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి ప్రతి ఒక్కరికి ఆ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందోత్సాహాలతో ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్